చంద్రబాబు సభలో రాళ్లదాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా చంద్రబాబు సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదు. గాయాలైన వ్యక్తుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. సదరు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలోనే లేనట్టు నిర్ధారణైంది. చంద్రబాబు సభలో రాయి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపిన సంగతి విదితమే. రాజకీయ డ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లైనా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టు కథ అల్లారు. రండి, పాడో పేడో తెలుసుకున్నాం కానీ పోలీసులు ఉడుకున్నారు. చూడండి రాయి, రావుడే రాజ్యం, రావుడే రాజ్యం, రావుడే రాజ్యం, రావుడే రాజ్యం, రావుడే రాజ్యం, రావుడే రాజ్యం. దీనికి పందాలు రాని వ్యక్తులు మీరు చూపిస్తాను. అక్కడ తడాక చూపిస్తా ఇదే మాదిరి అనుకుంటే ఏం చేస్తారు చూస్తాను. కానీ చెప్పనా చెప్పరా సార్? ఒక్కసారి ఇదంతా నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతుందంటూ పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే రాయి ఎవరికి తగిలిందో ఎవరికేమైందో చెప్పలేక తుదకు అభాసు పాలయ్యారు.